ఈరోజు ఎగ్ మసాలా ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది. దానికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఎగ్స్ని ఇలా ఉడికించి పైన పెంకు తీసేసి ఇలా వేయించుకోవాలి. ఒక 3 to 4 minutes పాటు వేయించుకుంటే సరిపోతుంది. కలర్ కూడా ఏం చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు యాడ్ చేసుకోండి. శనగపప్పు, మినప్పప్పు ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీకి ఉల్లిపాయ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి టేస్ట్. మనకి గ్రేవీ కూడా కావాలి కదా రైస్లోకి అయితే కనుక, సో కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోపు ఎగ్స్ని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోండి, ఇలా నిలువుగా. ఆరు 2 ముక్కలైనా కూడా చేసుకోవచ్చు అండి, మీ ఆప్షనల్ అది. సో ఆనియన్ ఇలా వేగుతూ ఉండగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆలోపు ఆనియన్ కూడా ఇంకొంచెం ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి 1-2 స్పూన్ల ఉప్పు, 1-2 స్పూన్ల కారం యాడ్ చేసుకుని, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పౌడర్స్ అన్నీ కూడా ఫ్రై అవ్వాలండి. సో ఒక 3 to 4 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో. ఇలా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేసుకున్నారంటే కర్రీ రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, చూస్తున్నారు కదా, ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎగ్ రెసిపీ ఏదైనా కూడా అంతే కదా, చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే ఫ్రై రెడీ అయిపోతుంది.